జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో సాక్షి మీడియా హౌస్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు చాలామంది ప్రస్తుతం అడ్వైజర్లుగా ఉన్నారండి. చాలామందిని జగన్మోహన్ రెడ్డి గారు తన పత్రికల్లో పనిచేసేవాడని, తన టీవీలో పనిచేసేవాడని తీసుకొచ్చి గవర్నమెంట్లో అడ్వైజర్లుగా పెట్టారు. ఎవరిని పెట్టారు ఒకసారి ఆ లిస్టు చెప్తాను. ప్రధానమైన వ్యక్తుల గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్గా ఉండేవారు. సాక్షి పత్రికకి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అడ్వైజర్ పబ్లిక్ పాలసీ అని చెప్పి తీసుకున్నారు. ఆయన ఇప్పుడు గవర్నమెంట్లో నెంబర్ 2 కూడా అందరికీ తెలుసు. ఆ తర్వాత కె రామచంద్రమూర్తి గారు, వీరు కూడా ఎడిటోరియల్ డైరెక్టర్గా పనిచేశారు కొంతకాలం సాక్షి పత్రికలో. ఈయన కూడా అడ్వైజర్ పబ్లిక్ పాలసీ పబ్లిక్ అఫేర్స్ అని చెప్పి ఇచ్చారు. అయితే కొంతకాలం తర్వాత తనకి ఏ పని లేదు చేయడానికి అని చెప్పి గ్రహించి ఆయన ఆ పదవికి రిజైన్ చేసి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఇండిపెండెంట్గా ఉన్నారు. తర్వాత దేవులపల్లి అమర్ గారు, సీనియర్ జర్నలిస్టు, జర్నలిస్టుల యూనియన్ నాయకుడు, ఆయన సాక్షి టీవీలో ప్రజెంటర్గా ఉండేవారు. ఆయనకి మీడియా అడ్వైజర్ నేషనల్ అఫైర్స్ అని చెప్పి ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత మరొక ప్రామినెంట్ ఫేసు సాక్షి టీవీలో కుమినేని శ్రీనివాసరావు గారు, ఆయన సాక్షి టీవీలో ప్రజెంటర్గా ఉన్న విషయం కూడా తెలుసు. ఆయనకి ఏపీ మీడియా అకాడమీ చైర్మన్గా పదవినిచ్చారు. ఆ తర్వాత జీవిడి కృష్ణమోహన్, ఈయన సాక్షి పత్రికలో పనిచేసేవారు ఎడిటోరియల్ డిపార్ట్మెంట్లో. ఈయనకి మీడియా అడ్వైజర్ టు ద గవర్నమెంట్ అని చెప్పి పదవినిచ్చారు. ఆయన ప్రస్తుతం ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలు రాస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభల్లో మాట్లాడే మాటలన్నీ కూడా దాదాపుగా వీరివే అని చెప్పి చెప్తుంటారు. మరి పూడి శ్రీహరి, ఈయన కూడా సాక్షి టీవీలో పనిచేశారు. ఈయనకి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అని చెప్పి ఇచ్చారండి పదవి. ఆర్ మెహబూబ్ బాషా, ఈయన సాక్షి టీవీలో పనిచేశారు రిపోర్టింగ్లో అనుకుంటాను. ఈయనకి ఏపీ స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అని చెప్పి పదవినిచ్చారు. ఇది చీఫ్ సెక్రటరీ ర్యాంక్తో సమానం అండి. తర్వాత ఆర్ ధనంజయ రెడ్డి గారు, ఈయన సాక్షి రెసిడెంట్ ఎడిటర్గా ఉండేవారు విజయవాడలో. ఈయనకి అడ్వైజర్ టు సీఎం అని చెప్పి పదవినిచ్చారు. ఇక లేటెస్ట్ నామినేషన్ ఏంటంటే నేమాని భాస్కర్ అని చెప్పి, ఈయన సాక్షి టీవీలో జర్నలిస్టు, ఈయనకి అడ్వైజర్ పబ్లిక్ పాలసీ అని చెప్పి ఇచ్చారండి. సో వీళ్ళందరూ కూడా సాక్షి మీడియా హౌస్లో పనిచేస్తున్న వాళ్ళు. ఐదర్ సాక్షి న్యూస్ పేపర్లో కావచ్చు, సాక్షి టీవీ ఛానల్లో కావచ్చు. వీళ్ళందరికీ కూడా దాదాపుగా నాకు తెలిసి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారండి, విచ్ ఈజ్ వెరీ వెరీ రేర్. అసలు జర్నలిస్టులకి ఈ స్థాయిలో చిన్న చిన్న పదవులు ఇవ్వచ్చండి, ఈ స్థాయిలో ఇన్ని పదవులు ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరగలేదు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక మీడియా హౌస్ నుంచి ఇంతమంది అక్కడ పనిచేసేటువంటి జర్నలిస్టులకి అడ్వైజర్ స్థాయిలో అంటే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి గవర్నమెంట్కి అడ్వైజర్ అని చెప్పి పదవినివ్వడం అనేది ఇంతవరకు జరగలేదు. చాలా అత్యంత అరుదైన విషయం ఇది. ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తన సొంత పత్రిక, తన సొంత టీవీలో పనిచేసే వాళ్ళకి ఇబ్బడిమబ్బడిగా గవర్నమెంట్లో పదవులు ఇచ్చారు. వారందరూ ఇంతకుముందు సాక్షి పత్రికలో పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జేబులో నుంచి డబ్బులు ఇచ్చారు, కాబట్టి వారు ఎంత ఇచ్చుకున్నా కూడా ఎవరికేమీ అభ్యంతరం లేదు. అయితే గవర్నమెంట్లో వారందరికీ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి భారీ ఎత్తున పారితోషికాలు ఇస్తున్నారండి. ఎందుకంటే క్యాబినెట్ ర్యాంక్ అంటే దానికి చాలా హడావులు ఉంటాయి, జీతాలు భత్యాలు అన్నీ కూడా చాలా భారీగా ఉంటాయి. వారందరికీ కూడా జీతాలతో పాటు మరి కారు, డ్రైవరు, ఇల్లు, సెక్రటేరియల్ స్టాఫు ఇట్లా మనీ మార్పులు ఉంటుంది. సో ఇవన్నీ కలిపి కూడా వాళ్ళకి 5 లక్షలకు పైగానే నెలకి ఖర్చు అవుతుందన్నమాట. గవర్నమెంట్కి ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి ఆ డబ్బుని వారికి పే చేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున పే చేసినప్పుడు వారు ప్రభుత్వానికి ఏం చేస్తున్నారు, ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు? అడ్వైజర్లు కదా, కాబట్టి ఏ రకమైన సలహాలు ఇస్తున్నారు అంటే మనకు తెలిసి వీరెవరూ కూడా ఏ గొప్ప సలహాలు ఇచ్చినట్టుగా ఇంతవరకు ప్రభుత్వంలో ఎవరూ మనకు చెప్పలేదు. చాలామంది చెప్పేది ఏమిటంటే వీళ్ళల్లో చాలామంది అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిందే లేదు, వారు పదవిని ఇచ్చారు ఆ పదవిని అనుభవిస్తున్నారు అంతే, అంతవరకే.
ఇక ఈ స్థాయిలో ఈ విధంగా తన సొంత పత్రికలో పనిచేసిన వ్యక్తులకి, సొంత టీవీలో పనిచేసిన వ్యక్తులకి పదవులు ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు అది తగిన వ్యవహారం, అందులో ఆయన నైతికత ఏంటి, అట్లా చేయవచ్చా అనేది ఒక ప్రశ్న. రెండవది, ఎవరైతే పనిచేశారో ఆయన పత్రికల్లో వారు జర్నలిస్టులు, జర్నలిస్టులుగా ఉండి వారంతా కూడా నామినేటెడ్ పదవులు స్వీకరించి గవర్నమెంట్లోకి వచ్చారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇష్టమైంది, వారు తీసుకున్నారు. అంతమంది తీసుకోవడం అనేది ఒకటి, అది డిస్ప్రపోర్షనేట్గా ఉందనేది ఒక ఇష్యూ. రెండవది, వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది. వారు ఇంతవరకు నేను చెప్పినట్టు ఏ రకమైన సలహా సంప్రదింపులు, ఏ రకమైన పని చేసినట్టుగా అయితే దాఖలా లేదు. దానికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, వాళ్ళు ఆ పదవుల్లో ఉన్నది ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్గా పనిచేయడం కోసం కాకుండా వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ కోసం, లేక జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా వారి యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం పనిచేస్తున్నట్టుగా ఉందండి. ఎందుకంటే వీళ్ళలో చాలామంది టీవీల్లో మాట్లాడినా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడినా, బయటకు వచ్చేదైనా మాట్లాడినా ప్రతిపక్ష పార్టీలని, ప్రతిపక్ష నాయకుల్ని విమర్శిస్తున్నారు. అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. వారికి నిజానికైతే ఆ అధికారం లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోవటం అంటే ప్రజలు కట్టే ట్యాక్స్ల నుంచి తీసుకోవటం. అపోజిషన్ అనేది కూడా వ్యవస్థలో ఒక భాగం. కాబట్టి వ్యవస్థ నుంచి వీళ్ళు ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళు అదే వ్యవస్థను విమర్శించకూడదు. ఆ వ్యవస్థలో భాగస్వాములైనటువంటి ఎవరినైనా సరే వాళ్ళకి అధికారం లేదు. అయితే వీళ్ళందరికీ కూడా క్లారిటీ ఉంది. అదేమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దయా దక్షిణాల మూలంగా మాకు ఇంత పెద్ద పదవులు వచ్చినాయి, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపెట్టడానికి మేము ప్రతిపక్ష నాయకుల్ని తీవ్రంగా విమర్శించాలి. అది మరి జర్నలిస్టులుగా ఎంతవరకు ఎథికల్, ఎంతవరకు ఇందులో నైతికత ఉన్నది అనేది వాళ్ళే ప్రశ్నించుకోవాలి. దేశంలో మరే రాష్ట్రం కూడా ఈ విధంగా ఇంతమంది జర్నలిస్టులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా పదవులు ఇవ్వడం, ఒకవేళ పదవులు ఇస్తే వాళ్ళు వాళ్ళ పని మానేసి ప్రతిపక్ష నాయకుల్ని విమర్శిస్తూ వాళ్ళ టైం స్పెండ్ చేయటం అనేది మనం ఎక్కడా చూడలేదండి. ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు పాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సాధ్యం.